బీజేపీకి 2019 ఎన్నికల ఫీవర్ పట్టుకుంది. గత ఎన్నికల్లో సింగిల్ గానే మెజార్టీ సీట్లు సాధించిన బీజేపీ ఈసారి పరిణామాలు అంత సానుకూలంగా లేవనే సర్వేలతో ముందు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఆయా రాష్ట్రాల్లో మిత్రులను కలుపుకుపోయేందుకు ముందుగానే రెడీ అవుతుంది. పాత మిత్రులతో పాటు కొత్త మిత్రుల కోసం తహతహలాడుతోంది. ఈ క్రమంలోనే బీహార్లో జేడీయూతో సీట్ల పంపకాన్ని పూర్తి చేసింది. రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఈసారి ఆ సీన్ లేదనే ముందస్తు సర్వేలతో బీజేపీ ఆయా రాష్ట్రాల్లో పొత్తులకు తహతహలాడుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో శివసేన, ఏపీలో టీడీపీ పార్టీను దూరం చేసుకున్న బీజేపీ మిగిలిన రాష్ట్రాల్లోనైనా మిత్రపక్షాలు జారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం కొన్ని స్థానాలు వదులుకోవడానికైనా సిద్ధపడుతోంది బీజేపీ అధిష్టానం. ఇదే క్రమంలో బీహార్లో జేడీయూతో పొత్తు అనివార్యమని గుర్తించిన అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగి నితీష్ ను దారికి తెచ్చుకున్నారు. బీజేపీ చర్చల ప్రక్రియనే వేగవంతం చేయడంతో లోక్సభ ఎన్నికలకు 6 నెలల ముందే బీహార్లో జేడీయూ, భారతీయ జనతా పార్టీకి మధ్య సీట్ల సర్దుబాటు ఓ కొలిక్కి వచ్చింది. రెండు పార్టీల మధ్య లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకం సమానంగా ఉంటుందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో అమిత్ షా 2019 లోక్సభ ఎన్నికల సీట్ల పంపకం విషయమై చర్చించారు. బీజేపీ కూటమి పొత్తు పెట్టుకున్న ప్రతి పార్టీకి సీట్ల పంపకం విషయంలో తగిన ప్రాధాన్యమిస్తామని అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. పార్టీతో కొత్త భాగస్వామి వచ్చి కలిసినప్పుడు పరిస్థితులను బట్టి మనం త్యాగం చేయక తప్పదని ఆయన స్థానిక నాయకత్వానికి సూచించారు. అమిత్ షా ప్రకటనను బట్టి చూస్తే రానున్న లోక్సభ ఎన్నికల్లో బీహార్లో బీజేపీ తాను పోటీ చేయనున్న ఎంపీ స్థానాల సంఖ్య తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైంది. బీహార్లో 40 లోక్సభ స్థానాలున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో జనతాదళ్తో పాటు రామ్విలాస్ పాశ్వాన్ నేతృత్వంలోని లోక్ జనశక్తి, రాష్ట్రీయ లోక్సభ పార్టీలు భాగస్వాములుగా ఉన్నాయి. 2014 లోక్సభ ఎన్నికల్లో జేడీయూ ఏ పార్టీతో పొత్తు లేకుండా మొత్తం 40 స్థానాల్లో పోటీ చేయగా కేవలం 2 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీఏ కూటమి మాత్రం 40 స్థానాల్లో పోటీ చేయగా 31 చోట్ల విజయం సాధించింది. ఒప్పందంలో భాగంగా 16 సీట్ల చొప్పున పోటీ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ మధ్య 6 నెలల ముందే డీల్ కుదిరింది. బీహార్లో మొత్తం 40 ఎంపీ సీట్లుండగా ఈ రెండు పార్టీలు కలిసి 32 సీట్లలో బరిలోకి దిగనున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలైన రామ్విలాస్ పాశ్వాన్కు చెందిన లోక్ జనశక్తి పార్టీ 5 స్థానాల్లో, ఉపేంద్ర కుష్వాహాకు చెందిన ఆర్ఎల్ఎస్పీ మిగిలిన 3 స్థానాల్లో పోటీ చేయనుంది. సీట్ల పంపకాల్లో ఏమైనా మార్పులు చేస్తే త్వరలో తెలియజేస్తాం. బీహార్లో మా కూటమిదే విజయమని అమిత్ షా, నితీష్ ధీమా వ్యక్తం చేశారు. బీహార్ కే ముఖ్యమంత్రి శ్రీ నితీష్ కుమార్ జీ సే భీ డీటెయిల్ చర్చా హుయి ఔర్ యే తయ హువా హై కి బీహార్ మే జదయూ ఔర్ భాజపా దోనో ఏక్ సమాన్ సీటో పర్ లడేంగే ఔర్ బాకీ సాథియో కే లియే భీ సన్మానజనక జగా రఖ్ కర్ సీటో కా బట్వారా ఫైనల్ కరేంగే. ఫిర్ సే ఏక్ బార్ కేంద్ర మే ప్రచండ బహుమత్ కే సాథ్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ బనేగి ఔర్ బీహార్ మే భీ ఎన్డీఏ ఏక్ బడీ తాకత్ బన్కర్ ఉభరేగా. నితీష్ కుమార్ జీ, రామ్విలాస్ జీ ఔర్ భారతీయ జనతా పార్టీ కే ఉప ముఖ్యమంత్రి సుశీల్ జీ తినో పూరే బీహార్ కే క్యాంపెయిన్ కి లీడర్షిప్ లెంగే ఔర్ అభీ జో సీటే హై బీహార్ మే ఇస్సే జ్యాదా సీటో కే సాథ్ 19 కే చునావ్ మే హమ్ మజబూత్ హోకర్ బాహర్ ఆయేంగే. బరాబర్ సీటో పర్ లడేగి और बाकी लोगों की सीटों की संख्या के बारे में अंतिम दौर में बातचीत चल रही है और इसके बाद जो निर्णय होगा, जैसा कि उन्होंने बताया, 2-3 दिनों के अंदर नंबर ऑफ़ सीट्स की घोषणा हो जाएगी. और एक बार नंबर ऑफ़ सीट्स की घोषणा हो जाएगी तो कौन सीट किस पार्टी के उम्मीदवार लड़ेंगे, इसके बारे में आपस में बातचीत करके फैसला हो जाएगा.
ఇన్ సబ్ చీజో మే జ్యాదా వక్త్ నహీ లగేగా. మొత్తం మీద దేశంలో మారుతున్న రాజకీయ సమీకరణాలు బీజేపీకి ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఉండడంతో బీజేపీ అధిష్టానం ముందే మేల్కొని పొత్తు రాజకీయాలకు తెరతీస్తోంది. బీహార్ ఫార్ములానే మిగిలిన రాష్ట్రాల్లోనూ పాటించి 2-3 నెలల్లో సాధ్యమైనన్ని రాష్ట్రాల్లో పొత్తులను పూర్తి చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.